చూస్తున్నారు కుమార్ వ్లాగ్స్. ఈరోజు మనం మా యొక్క తోట అచ్చు అయితే తీస్తున్నామండి. అసలైతే ఈ తోట దాదాపు ఒక పదిహేను రోజుల క్రితమే వేసుకోవాలి, కాకపోతే ఇరవై రోజుల నుంచి ఒకటే వర్షాలు పడుతున్నప్పుడు దీంట్లో దుక్కి దున్నడానికి కానివ్వండి, కల్టివేటర్ వేయడానికి కానివ్వండి, దీన్ని సాగు చేయాలంటే రానివ్వట్లేదు అనమాట. కాబట్టి ఈరోజు అయితే కొంచెం నిన్న మొన్న రెండు రోజులు అయితే వర్షం రాలేదు, అయినా కింద పదునే ఉంది, అందుకనే గొరి షెట్ వేయకుండా డైరెక్ట్గా అచ్చే తీస్తున్నాం అనమాట. సో చాలా రోజుల నుంచి వర్షం పడి పడి ఈరోజే ఎండ అయితే వచ్చింది, కాబట్టి ఎండ అయితే అదిరిపోతుంది అనమాట. చూడండి చెమటలు అయితే బాగా వచ్చేస్తున్నాయి. సో అయినా పర్వాలేదండి, మనం ఏ విధంగా అచ్చు తోలుతున్నారు, తర్వాత మన నారు ఏ విధంగా ఉంది, తర్వాత మన పక్క చేళ్ళు కూడా ఏ విధంగా ఉన్నాయి, అదంతా మనం మీకు అయితే చూపిస్తానండి. సో మనకి ఈ ఛానల్లో వచ్చేసి ఇదే ఫస్ట్ వీడియో అండి. మనకి తెలుగు టెక్ కుమార్ ఛానల్ అనే ఇంకో ఛానల్ కూడా ఉంది. ఆ ఛానల్లో అయితే యాప్స్కి సంబంధించిన, తర్వాత గవర్నమెంట్ పథకాలకు సంబంధించిన వీడియోస్, తర్వాత టెక్నాలజీకి సంబంధించిన వీడియోస్ అయితే ఆ ఛానల్లో ఉంటాయన్నమాట. ఈ ఛానల్లో అయితే మనకు సపరేట్గా వ్లాగ్స్ అయితే చేస్తూ ఉంటామండి. ఈ రోజు నుంచి మనం ఈ ఛానల్ అయితే మొదలు పెడుతున్నాం. తర్వాత ఏంటంటే ఈ వర్షాల వల్ల మన యొక్క నారు కూడా చాలా అయితే చనిపోయిందండి, చాలా తక్కువ నారు ఉందన్నమాట. నారు కూడా మేము నర్సరీలో అయితే ఆర్డర్ అయితే ఇచ్చేసామన్నమాట. సో ఇప్పుడు మనం మా యొక్క ఎడ్లతోటి ఏ విధంగా కొంచెం సహకరించట్లేదు అనమాట భూమి కూడా. ఇది నల్ల రేగడి భూమి కాబట్టి కొంచెం బాగలేదండి, పదును ఉందన్నమాట బాగా. సో కాబట్టి ఇప్పుడు మనం ఎడ్లతోటి ఏ విధంగా అచ్చు తీస్తున్నారు, ఏ విధంగా వస్తుంది, తర్వాత మన చేను ఏ విధంగా ఉంది, తర్వాత పక్క చేళ్ళు ఏ విధంగా ఉన్నాయి ఈ వర్షానికి, తర్వాత మన నారు ఏ విధంగా ఉంది, ఇవన్నీ విషయాలు అయితే మనం తెలుసుకుందామండి. కాబట్టి ఫ్రెండ్స్, ఇలాంటి వీడియోస్ మన ఛానల్లో చాలా వస్తూ ఉంటాయి, కాబట్టి ఇలాంటి వీడియోస్ మీకు అందాలంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ బటన్ అయితే క్లిక్ చేసి, దాని పక్కనే ఉన్నటువంటి గంట సింబల్ కూడా క్లిక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ అయితే చేయండి ఫ్రెండ్స్. సో ఇప్పుడు ఇక్కడ లేట్ చేయకుండా మనం చూసేద్దాం. ఇది వచ్చేసి మన యొక్క నార్ అండి, చెప్పాను కదండి నార్ అయితే చనిపోయిందని. చూడండి నార్ అయితే చాలా చనిపోయింది, చూడండి చాలా వెడల్పుగా అయితే ఉన్నాయన్నమాట, వర్షానికి మొత్తం చనిపోయిందండి నారు. మనం నారు అయితే నర్సరీలో ఆర్డర్ అయితే ఇచ్చానని చెప్పాను కదండి, ఈ విధంగా అయితే ఉందన్నమాట. తర్వాత ఇక్కడ చూస్తే పైన మన పత్తి అండి, ఆ కింద చెట్లోకి పడుతున్నాయి కదా అక్కడ వరకు మన పత్తి అయితే ఉందన్నమాట. తర్వాత ఇటు చూసుకున్నట్టయితే చూడండి ఇది తోట దుక్కండి, చూడండి ఇంకా పదునే ఉన్నది, చూడండి అక్కడ వరకు అయితే అచ్చు తీస్తున్నారన్నమాట. ఇప్పుడు ఇదంతా మన తోట దుక్క అనమాట. ఇటు కింద చెట్లు కాలువ అయితే ఉందన్నమాట, చిన్నపిల్ల కాలువ, అదిగో చూడండి అక్కడ మా వాళ్ళు అయితే ఏరుతున్నారండి, లోపల ఉన్నటువంటి గడ్డిని ఏరుతున్నారు. ఇంకా గడ్డి కూడా సరిగా పోలేదండి, చూడండి ఇక్కడ మీకు అవపడుతుంది. రోటావేటర్ అప్పుడెప్పుడు వేసామన్నమాట, అయినా పోలేదు. ఇప్పుడు వేయాలంటే మళ్ళీ కుదరట్లేదు అనమాట. ఇక్కడ చూడండి మీకు గడ్డి అవపడుతుంది, చూసారండి. ఇది మన పక్క చేను అండి, చూడండి మన పక్క చేనులో కూడా చాలా ఘోరంగా గడ్డి అయితే అయిపోయింది అనమాట. మనమైతే ఇంకా కొంచెం ఊర్పిచ్చినప్పుడు ఆ మధ్యలో రోటావేటర్ అది ఇది వేసి కొంచెం ఇంకా ఈ విధంగా అయితే చేసుకున్నాం అనమాట. ఇంకా చూడండి ఇక్కడ చూడండి అంటే ఎడ్లు అయితే అదిగో మన అచ్చు అయితే తీస్తున్నారనమాట. అది కూడా మనం దగ్గరికి వెళ్ళేసి చూద్దామండి. ఇది వచ్చేసి మన పక్క చేను అండి, ఇది మా మామయ్య వాళ్ళ చేను అనమాట పక్కది, చూడండి. ఇది దీనికి కూడా కొంచెం కలుపు మందు అయితే కొట్టారనమాట, గడ్డి అసలు వర్షం పడి రానియట్లేదని గడ్డి మందు అయితే కొట్టారు. కొంచెం చస్తుందన్నమాట మామూలుగా, అయినా సావట్లేదు. చూడండి బాగా పదును అయితే ఉంది, అయినా ట్రాక్టర్తో దుక్కి చేద్దామని అయితే ట్రై చేస్తున్నారు. చూద్దాం మనం కూడా, అదిగో అటు దరిన ఉంది చూశారండి, ట్రాక్టర్ అయితే దున్నుతుంది, ఇటు వస్తుంది అనమాట. ఇప్పుడు చూద్దాం దీంట్లో ఎంత బురద అయితే ఉందన్నమాట, ఈ వృద్ధలో అది గొర్రె చెట్టు ఏ విధంగా వేస్తుందో చూద్దాం. అది వచ్చేసి మన పక్క చేను అండి, చూడండి అది వచ్చేసి మన పక్క చేను అనమాట. అవతల చేను వీడియో కూడా మీకు చూపిస్తానండి, అవతల చేను వీడియో కూడా నేను తీశాను, అవతల చేను వీడియో కూడా మీకు చూపిస్తానండి. ఇక్కడ చూడండి ఇంత బురద ఉందన్నమాట, ఇంత ఘోరంగా ఉన్నది పదును. చూడండి ఇప్పుడు ట్రాక్టర్ అయితే గొర్రె చెట్టు అటు నుంచి వేసుకుంటా ఇటు వస్తుంది అనమాట, చూద్దాం ఏ విధంగా వస్తుందో. చాలా కష్టం అండి దీంట్లో రావడం, బాగా బురద ఉంది, అయినా వేస్తున్నారు. ఇప్పుడు ఏం చేస్తారండి, మరి ఇప్పటికే టైం అయిపోయింది తోట వేయడం టైం అయితే అయిపోయింది, కానీ పదునైతే బాగుంది.
మరి వేయకపోతే గడ్డి అయిపోతుంది, నారు కూడా బాగా ఎదిగిపోయిందండి. అలాంటప్పుడు ఏం చేస్తారు, అందుకనే ఇక తప్పదు, తప్పని పరిస్థితిలో బురదైనా ఏదైనా వాళ్ళు అయితే వేసేస్తున్నారు అన్నమాట. ఇప్పుడు చూద్దాం మనం ఏ విధంగా వస్తుంది. చూడండి అక్కడ దిగబడిపోతుంది. రైతుల పరిస్థితి ఈ విధంగా ఉందండి. ఏది ప్రకృతి సహకరించకపోయినా ఘోరంగా ఉంటుంది పరిస్థితి. అంత గడ్డిలో అంత బురదలో చూడండి, మాఘ పదును ఉంది, తర్వాత ఎండిన తర్వాత వేద్దామంటేనేమో కింద ఇది లేదు. చూడండి, ఏ ఒకసారి హాయ్ చెప్పండి, హాయ్ చెప్పండి, హాయ్ హాయ్ చెప్పండి. చూద్దామండి ఏ విధంగా వచ్చిందో దుక్కి. చూశారు కదా ఎంత వృధా ఉందో. సో చూడండి వృధలో అయినా వేసేస్తున్నారు అన్నమాట, బాగా వృధ అయితే ఉందండి. చూడండి అది వచ్చేసి మన చేను అన్నమాట, అచ్చుదిస్తున్నది. సో కొంచెం ఎండ ఉండడం వలన మనకి అంత క్లారిటీగా అయితే రావట్లేదండి, బాగా ఎండ ఉంది. సో చూడండి పైన లొకేషన్, మేఘాలు అయితే ఎంత మంచిగా ఉన్నాయో ఒకసారి మేఘాలు కూడా చూసేద్దామండి. సో ప్రకృతి బాగా అందంగా ఉంది. ఇక్కడ చెట్టు మళ్ళీ అటు నుంచి అయితే వస్తున్నారు అన్నమాట. ఇది వచ్చేసి మన ఇంకో పక్క చేను అండి. చూడండి ఎంత ఘోరంగా ఉందో. ట్రాక్టర్ వచ్చింది, చూడండి ఎంత గాడ్లు అయితే పడ్డాయండి. చూడు గాడ్లో కూడా నీళ్ళు అయితే బాగా ఆగినాయన్నమాట. చూడండి చూడండి ఎంతగానో నీళ్ళు ఆగినాయి. అందుకనే ఇది దుక్కి ఎట్లా దున్నుతారండి, నా మామూలుగా ఎడ్లతో దున్నాలన్నా కూడా కష్టమే. చూడండి సో చూడండి ఫ్రెండ్స్ ఈ విధంగా అయితే అచ్చుదిస్తున్నారన్నమాట. సార్లు అయితే మంచిగానే వస్తున్నాయి, నాగలతో తీస్తున్నారు కాబట్టి సార్లు అయితే ఈ విధంగా మంచిగానే అయితే వస్తున్నాయి. ఒకవేళ ఈరోజు సాయంత్రం వర్షం పడితే రేపైతే వేసేయచ్చు అన్నమాట తోట. వర్షం ఒకవేళ పడకపోయినా నీళ్ళు వేపించైనా రేపైతే మనం తోట అయితే వేపిస్తున్నామండి. రేపు కూడా ఒక వీడియో అయితే తీస్తాను. రేపు దగ్గర దగ్గర ఒక 30 మంది 40 మంది వరకు కూలి వాళ్ళు అయితే ఉంటారన్నమాట. నీళ్లు పోసేవాళ్ళు కానివ్వండి, తోట వేసేవాళ్ళు కానివ్వండి, అందరైతే ఉంటారు. ఇప్పుడు చూడండి అచ్చ అయితే చూసే వస్తున్నది, ఏదో తీసుకుంటూ వస్తున్నారు. చూడండి ఇవైతే మా ఎడ్లు అండి. చూడండి చూడండి ఈ విధంగా అయితే వస్తుందన్నమాట, బాగా రొప్పుతున్నాయండి. చూడండి చూడండి రైతు కష్టం ఏ విధంగా ఉందో, ఇబ్బంది పెడుతున్నప్పటికీ ఓర్చుకొని తీస్తున్నారు. ఈ కొత్త ఎడ్లు అండి, ఈ సంవత్సరమే వాటిని సాగుదేలారనమాట. కొంచెం అటు ఇటు నడుస్తున్నాయి, అయినా కష్టపడి నడిపిస్తున్నారు. సో ఇదండి ఈ విధంగా అయితే మనకు అచ్చ అయితే కొంచెం తీస్తున్నారు. మీకు చూపిస్తానండి మట్టి కూడా, నల్ల రేగడి మట్టి అయితే ఉంది. చూడండి ఈ విధంగా ఉందో, ఈ విధంగా బాగా బంక బంకగా ఉందన్నమాట. చూడండి ఈ విధంగా అయితే ఉందండి, కాబట్టి కొంచెం జిగుటుగా వస్తుంది. అయినా ఇక వర్షం మళ్ళీ ఆగదు అనేసి చెప్పేసి ఇక తీసేస్తున్నామండి. కంపల్సరీ రేపైతే వేపిచ్చేస్తాను అన్నమాట తోట. కాబట్టి ఖచ్చితంగా రేపటి వీడియో కోసం కూడా వెయిట్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో బాయ్.